మిమిక్రీ భరత్, మిమిక్రీ భరత్ చెప్పట్లేదు. థ్యాంక్ యూ, చాలా బాగుపడారు సార్, సూపర్ ఉంది. మీకు కూడా సహకారం సహకారంగా అందిస్తాం. థ్యాంక్ యూ. కాసేపు మీ అందరినీ అరగించడానికి మన తెలంగాణ కళాకారులు గురటి వెంకన్న గారికి వచ్చి పాడితే ఎలా పాడతాడో చూపిస్తాను. గురటి వెంకన్న గారు పాడితే ఎలా పాడతారు, మాట్లాడుకుంటూ పాడుతుంటారు. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబ్ వాళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగుంటావా. గల్లీ చిన్నది, ఆ ఇళ్ళ కన్నా మేలురా, పరుగురా పండురా, పుచ్చుకొని తలుపులేమో పెచ్చులు ఊడి ఉంటావు. ఓ గల్లీ చిన్నది అంటే ప్రతి ఒక్క కళాకారుడికి ప్రతి ఒక్క నైపుణ్యం ఉంటుందా. సుట్టమత్తన్న మా ఇంటికి, సుట్టమత్తన్న మా ఇంటికి, ఇల్లు తాలే మీది ఉరకాలే పక్కింటికి, ఆకు గుర్ర కట్ట తంబాకు తడి మట్ట ఉట్టి సాపల సూటు, ఉప్పు కగ్గు అరేటు అర్రేకోవాలంటూ అరసేటి పూల బతుకుల బాట. సంతా మా ఊరి సంతా, అయ్య వారానికోసారి జోరుగా జాగేటి సంతా మా ఊరి సంతా. చుట్టు 30 ఊర్ల పెట్టు జనమందరూ, పుట్ట బయలు సీమలు చునోటస్తారు సంతా మా ఊరి సంతా. తాగి పిల్లంతో తగబడ తడగడు, తాగమని పిల్లాన్ని బ్రతిమిలాడు తడగడు, సీర వేడంకాడ చిన్న గొడవారాగా అలిగిన పిల్లాన్ని అడుక్కుంటాడగడు. సంతలో సంసారం అంతా ఎలా తీసిన ఇంటికో ఏ ముందు ఇద్దరు కొట్టవుతారు సంతా మా ఊరి సంతా. అదే అందరికి హృదయపూర్వకంగా చేస్తుంది. నిజంగా సార్ అద్భుతంగా వాళ్ళ ఈరోజు గారు అందరి పనులు నచ్చింది. ఎంత సక్క వాళ్ళని మీకు మా పూర్తి సహాయ సహకారం కోరుకుంటూ మీ గొర్రె దగ్గర నమస్తే ఉంటా బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సంజన్ కుమార్ రాష్ట్ర మిమిక్రీ ఆర్టిస్టులు కన్వీనర్గా కూడా పనిచేశారు. వీళ్ళు స్వాగతం పలకండి ఒకసారి. సహకారం తెలియజేస్తామని చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో శ్రీ గజల్ వినోద్ గారి గజల్స్ విన్నాక అమ్మ గురించి ఎంత అద్భుతంగా చెప్పారండి. వారికి మా సహకారం, ప్రతి ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్తో పాటు ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది బ్రదర్, తప్పకుండా. తర్వాత ఇలాంటి కళాకారులు ఈ విధంగా ఇంటి మంచి వేదికను ఏర్పాటు చేసిన ఆనందలహరి సంస్థకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మామూలుగా మంచులక్ష్మి గారి యొక్క వాయిస్ ఇప్పుడు మీ ముందు ఇమిటేట్ చేస్తాను. హాయ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అసలు జిమ్ కేరీ రజనీకాంత్ అంకల్ లేకపోతే నేను లేనండి. అయ్య బాబోయ్, అసలు నేను కళామ తల్లి ముద్దుబిడ్డ నాన్నగారైతే నేను కళామ తల్లి మనవరాల్ని అని చాలామంది అంటుంటారు. నాన్నగారి డైలాగ్ అరుస్తే కరుస్తా, కరుస్తే చేరిస్తా. అసలు అయ్యి బాబోయ్ మీరందరూ చప్పట్లు కొట్టకపోతే నాకు అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ అసలు గజల్ వినోద్ గారి యొక్క కార్యక్రమం చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సలాట్, థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక అంజన్ కుమార్ అభినందనలు. నెక్స్ట్ సాయి శంకర్. అక్క బిగిరి పట్టినావా, బిగిరి పడకు, మస్తు పంచుకున్నారు ఇక్కడ అందరు పాట. అన్నడైతే మస్తు పాట పాడిన విధానద్దన్న, అక్కడైతే కాళ్ళు పెట్టుకొని మస్తు ఎగరబుద్దయింది. మంచి మంచి అమ్మ గురించి పాడిండు, మంచిగా అనిపించింది. నిజంగా అమ్మ లేకపోతే లేనే లేం మనం. మా అక్క నమ్మన కానీ కొలుకానే ఉన్నది. మా అక్కని చూస్తాంటైతే మస్తు నమ్మతాంది. మీ అందరు క్షణార్థులు ఉంటాను బాయ్. నీ విశ్వాసం చూస్తూ ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసి బాగుందని నాకు తెలుసు. కోరుకో, ఏం వరం కావాలో కోరుకో, తప్పకుండా తీరుస్తా. ఏటేటేటేటేటే నా దగ్గటే కోరికయ్య బాబు, పాతికేళ్ళుగా దేవతైన అనుభవిస్తున్న శిక్ష చాలే. ఏది విడిచిపెట్టచ్చు కదా, ఏది ఒప్పుకోవచ్చు కదా, ఏ తేరపు కాదా అయితే వాటే. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ కుందని కెలికితే తల తొక్కుపోతుంది. నువ్వంటే కుంభకోణానికి పోవం, లేనంటే రెండు రాష్ట్రానికి ప్రాణం. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. అందరు బాగున్నారు బాబు, వినోద్ గారు మీరు అనుకుంటే సార్, అమ్మ మీద పాట సూపర్ సార్. అసలు గట్టిగా కాదుకుంటుంది కదా. యాక్చువల్గా వినోద్ గారికి నేను ఫ్యాన్, కానీ మీకోసం డార్లింగ్ ఓ డార్లింగ్ సాంగ్ పాడుతున్నాయి. నచ్చిందా, ఇక్కడే గట్టిగా క్లాప్స్. వినోద్ గారు
సూపర్ సార్, సూపర్ మచ్చే అడ సూపర్ మచ్చే హైదరాబాదు నింటి కాడ ఈతకల్లో తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెన్ను వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పండు లాంటి కళ్ళు రారా అన్నమావు అంటే రాని రేగి రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాని గోగరంగు హెచ్చరచ్చ లేపుతుంది ముచ్చుగానే ముద్దు ముద్దుగానే తిప్పుతుంది పైనలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంది సూపర్ మచ్చే అడ సూపర్ మచ్చే. ఎందాక ఏంటంటే మనవాడు అమ్మ గురించి పాడాడు, కానీ ఏంటంటే నేను నాన్న గురించి చెప్తాను. నాన్న అంటే ఏదో పాకెట్ మనీ ఇవ్వడమో కాలేజీ ఫీజులు కట్టడమో కాదు, జీవితాన్ని ఒక పద్ధతిగా ఒక విధానంగా చెప్తాడు. ఆడొక ఇంజనీరు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే ఆ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. వింటు నాకు నీ ప్రాణాలు కావాలి. ఎక్కడ ఉన్నా వస్తా, ఎదురిస్తే యుద్ధం చేస్తా, పారిపోతే పట్టుకుంటా, నేను మాత్రం చంపేస్తా. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు ఎంత నిజమో, భూమి గుండ్రంగా తిరుగుతున్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణమూర్తిని చంపేస్తాడని అంతే నిజమో. రాయ్ సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకు, ఒక్కసారి మొదలెడితే ఆపడం నీ వల్ల కాదు. రాయ్ ఇదే.